ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ కోసం బందర్ రోడ్లో ఉన్న మనోరమా హోటల్కి వెళ్ళబోతున్నాం. అయితే మనోరమాకి ప్రస్తుతానికైతే రెస్టారెంట్ ఏమీ లేదు. వీళ్ళు ఏంటంటే రెడ్ ఫాక్స్ అన్న హోటల్తో టైఅప్ అన్నమాట. ఈ రెడ్ ఫాక్స్ అన్నది మనోరమా పక్కనే సందులో ఉంటుంది. ఎవరన్నా మనోరమా హోటల్లో దిగినా సరే వాళ్ళకి మీల్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్రీ ఏమైనా కాంప్లిమెంటరీ ఉన్నా సరే ఇక్కడ నుండే వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. రెడ్ ఫాక్స్ అన్నది మనోరమా హోటల్ సందులోనే ఉంది, బందర్ రోడ్లో బస్టాండ్ దగ్గరలో ఉంటుంది. దీని యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లో మనకి బజ్జీ, గారి, ఇడ్లీ, పూరి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే మనకి ఇక్కడ లభిస్తాయి. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ప్లెయిన్ దోశ టేస్ట్ చేయబోతున్నాం. ఎలా ఉంటుంది, ప్లెయిన్ దోశ కాస్ట్ ఎంత అన్న విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. రెడ్ ఫాక్స్లో అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చక్కగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఫైనల్గా మన దోశ అయితే వచ్చేసింది. చూడండి ఎంతో అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే చాలా స్పెషల్. ప్లెయిన్ దోశ వచ్చేసరికి 70 రూపీస్, ఆనియన్ దోశ అయితే కనుక 90 రూపీస్ అంట. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి టేస్ట్ ఉన్న కొబ్బరి చట్నీ మనకి విజయవాడలో ఎక్కడ దొరకదు. అట్టు కూడా చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడన్నా ఫ్యామిలీతో మనం బయటకు వచ్చినప్పుడు సరదాగా కొంత సమయాన్ని గడపాలి అంటే కనుక ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే కనుక ఆహ్లాదమైన వాతావరణంలో చక్కగా ఉంటుంది. ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ అయితే లభిస్తాయి. ప్రస్తుతానికైతే మనం ఒక దోశ మాత్రమే టేస్ట్ చేసాం. దోశతో పాటు మనకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ కూడా ఇవ్వటం జరిగింది. దోశ, చట్నీ, సాంబార్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి.